ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మొదటి పఠనము రాజుల రెండవ గ్రంథము 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 21వ వచనము మరియు 31వ వచనం నుండి 36వ వచనం వరకు. అంతలోనే ఇథియోపియా రాజు తిర్హాక అసిరియా మీదికి దండెత్తి వచ్చుచున్నాడని వార్త వచ్చెను. ఆ వార్త అందిన పిమ్మట అసిరియా రాజు సన్హెరీపు యూధారాజు హిజ్కియాకు ఇట్లు జాబు వ్రాసెను. నీవు యావే ప్రభువును నమ్ముకొంటివి, ఆ దేవుడు ఎరుషలేము నా వశము కాదని నుడివెను. కాని నీవా మాటలు నమ్మి మోసపోవద్దు. ఇంతవరకు అసిరియా రాజులు నానా రాజ్యములనెట్లు మట్టిపాలు గావించిరో నీవు వినియే ఉందువు. నీవు మాత్రము నా దాడి నుండి తప్పించుకోగలవా? హిజ్కియా రాజు దూతల నుండి ఆ జాబునందుకొని చదివెను. అంతట అతడు దేవాలయము ప్రవేశించి లేఖను ప్రభు సమక్షమున పెట్టి ఇట్లు ప్రార్థించెను. ఇజ్రాయేలు దేవుడవైన ప్రభు, నీవు వైభవోపేతమైన సింహాసనముపై ఆసీనుడవై ఉందువు. నీవొక్కడవే దేవుడవు, సామ్రాజ్యములన్నిటినీ ఏలువాడవు నీవే, భూమ్యాకాశములను సృజించిన వాడవు నీవే. ప్రభు, వీణులొగ్గి వినుము, కన్నులు విప్పి కనుము, సజీవుడవైన దేవుడవైన నిన్ను కించపరుచుటకు సన్హెరీబు పలికిన పలుకల లాలింపుము. అస్సీరియా రాజులు నానా జాతులను జయించి నానా దేశములను నాశనము చేసిరి. ఆ జాతుల దైవములను కాల్చివేసిరి. కాని వారు నిజముగా దైవములా? నరులు మలచిన రాతి ప్రతిమలు, కొయ్యబొమ్మలు కారా? కనుక ప్రభు, ఇప్పుడు నీవు మమ్ము అస్సీరియా రాజు దాడి నుండి కాపాడుము. అప్పుడు సకల రాజ్యములు నీవొక్కడవే నిక్కముగా దేవుడని గుర్తించును. అంతటా ఆమోసు కుమారుడు యెషయా హిజ్కియా వద్దకు సేవకుని పంపి అస్సీరియా రాజు నుండి కాపాడమని నీవు పెట్టిన మొరను ప్రభు వారించినని చెప్పెను. అస్సీరియా రాజు సన్హెరీబును గూర్చి ప్రభువు పలికిన పలుకులు ఇవి. ఓయి యెరూషలేము కన్య, నిన్ను చూచి నవ్వుచున్నది, నిన్ను చిన్న చూపు చూచుచున్నది, తలలాడించుచున్నది. యెరూషలేమున సియోను కొండ మీద ప్రజలు మిగిలి ఉందురు. ప్రభువు ఈ కార్యము సాధింప సమకట్టెను. అసిరియా రాజు గూర్చి ప్రభువు పలుకు ఇది. అతడు ఈ పట్టణమున ప్రవేశింపజాలడు, దానిమీద ఒక్క బాణము వదలజాలడు, ఢాలుతో దాని చింతకు రాజాలడు, దాని చుట్టూ ముట్టడికి మట్టి దెబ్బలు పోయజాలడు. అతడు తాను వచ్చిన త్రోవ వట్టి వెడలిపోవును, ఈ నగరమున ఎంత మాత్రమూ ప్రవేశింపజాలడు. ప్రభుడనైన నా పలుకులు ఇవి. నా గౌరవార్థము, నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ నగరమును రక్షింతును. ఈ రాత్రి ప్రభువు దూత అస్సీరియా శిబిరమునకు పోయి 185,000 మంది సైనికులను సహకరించెను. వేకువనే లేచి చూడగా వారందరూ చచ్చి పడి ఉండిరి. అంతటా అస్సీరియా రాజు సైన్యమును తరలించుకొని నినేవేకు మరలిపోయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 6వ వచనము
మరియు 12వ వచనము నుండి 14వ వచనము వరకు. పవిత్ర వస్తువులను కుక్కల పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్ళతో త్రొక్కి నీపైబడి నిన్ను చీల్చివేయును. ఇతరులు మీకేమి చేయవలయనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇదే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు ఏలనగా విశాలమును, సులభమనైన మార్గము వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది. కొలది మందియే ఈ మార్గమును కనుగొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.